మై ఛానల్ తెలుగు బ్లాగ్స్ ఇన్ బెంగళూరు నేను మీ రాధా అందులో ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను చాలా రోజుల తర్వాత నేను మీ ముందుకు కెమెరా ముందుకు వచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నాను కదా సో ఈ రోజు మ్యాటర్ అనేది ఉంది ఆ మ్యాటర్ ఏంటంటే శ్రావణ మాసం రాబోతుంది శ్రావణ మాసం అనగానే మనకు ముందుగా గుర్తు చేది ఏంటంటే మహిళలందరూ కూడా డోములు వ్రతాలు ఎక్కువగా నోచుకుంటూ ఉంటారు పూజలు ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు సో ఈ శ్రావణ మాసంలోనే మనకి వరమహాలక్ష్మి అమ్మవారి వ్రతం అనేది వస్తుంది కాబట్టి కర్ణాటకలో ముఖ్యంగా అమ్మవారిని రకరకాలుగా డిజైన్ చేస్తూ ఉంటారు ఒక్కరిని చూసి ఒకరు చాలా బాగా ఒకరిని మించి ఒకరు డిజైన్స్ అనేవి చేస్తూ ఉంటారు కొంతమందికి డిజైన్స్ చేయడం రాదు కొంతమందికి వస్తుంది కొంతమందికి సగం సగమే వస్తుంది ఇంకొంతమంది ఏమనుకుంటారంటే ఇలా పూజ చేసి అమ్మవారిని కూర్చోబెట్టి పూజ చేసినప్పుడు వాయినాలకు ముత్తైదులు రమ్మని పిలుస్తారు కదా అప్పుడు వెళ్ళినప్పుడు చూసి అమ్మవారి డిజైన్స్ ఎలా ఉంది అమ్మవారిని చూస్తూ ఉంటే ఇంకా కాసేపు చూస్తూనే ఉండిపోవాలనిపిస్తున్నారన్నమాట ఏ ఇక్కడ ఏ ఒక్కరి ఇళ్లలో కూడా అమ్మవారు రకరకాలుగా మనకి దర్శనమిస్తూ ఉంటారు వరమహాలక్ష్మి అమ్మవారు సో ఆ అమ్మవారిని రెడీ చేయాలి చూసిన వాళ్ళంతా ముత్తైదులు వాయినాలకు వెళ్తారు కదా సో ఈ అమ్మాయి ఈరోజు ఇలా చేసింది నేను ఇంకా కొంచెం బాగా చేయాలి నెక్స్ట్ టైంకి నేను ఇంకా బాగా చేయాలి రెడీ అని చెప్పేసి ఒకరిని చూసి ఒకరు ఒకరిని మించి ఒకరు పోటీ పడుతూ ఉంటారు అనమాట ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో వరమహాలక్ష్మి వ్రతం రోజున అమ్మవారిని రెడీ చేసుకునే డిజైన్స్ అనేవి ఒకరిని చూసి ఒకరు చాలా పోటీ పడుతుంటారు అన్నమాట అమ్మవారికి నగలు పెట్టడం అమ్మవారిని రూపు దిద్దడం డిజైన్స్ చేయడం లాంటివి సో నేను కూడా నాకు తెలిసిన విధంలో మీ అందరికీ కూడా ఏ విధంగా చేస్తే అమ్మవారిని మనం అమ్మవారిని సాక్షాత్ అమ్మవారిని అక్కడ కూర్చోబెట్టినట్టే ఉంటుంది అనమాట సో అంత అందంగా ఉంటుంది సో నేను కూడా నాకు తెలిసిన అమ్మవారి డిజైన్స్ అనేవి మీతో షేర్ చేసుకుంటాను ఈ రోజు వచ్చేసి అమ్మవారికి నేను పెట్టే నగలు చూపిస్తాను అనమాట అమ్మవారి ముఖవాడ నగలు అన్నీ కూడా సో మీరు కూడా ఒకసారి చూసేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో అమ్మవారికి కట్టే శారీ ప్రిల్స్ ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తాను ఆ తర్వాత అమ్మవారిని సింపుల్గా ఎలా రెడీ చేయాలి అమ్మవారిని గ్రాండ్గా ఎలా రెడీ చేయాలి ఇవన్నీ కూడా నేను వన్ బై వన్ రోజుకి ఒక్కొక్క వీడియోని అప్లోడ్ చేస్తాను అనమాట సో మరి ఇంకెందుకు ఆలస్యం అమ్మవారిని రెడీ చేయడానికి కావలసిన ఆ నగలు చూడండి ముందుగా ఓకేనా ఫ్రెండ్స్ చూసేయండి ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు కావలసిన వస్తువులు అలాగే అమ్మవారి ముఖవాడ నగలు అన్నీ కూడా నేను చూపిస్తాను మీకు ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనకు కావాలి ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక ప్లేట్ అనమాట ఒక ప్లేట్ అలాగే ఒక రాగి బిందె చూస్తున్నారు కదా రాగి బిందె వచ్చేసి ఈ విధంగా ఉంటుంది సో ఇది రాగి బిందె అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి ఇది కూడా అష్టలక్ష్మి కలసం చెంబు అష్టలక్ష్మి కలసం చెంబు ఇది కూడా రాగిదే అనమాట ఇవంతా కూడా నేనేం వాష్ చేయలేదు ఫ్రెండ్స్ మీకు వీడియోలో చూ చూపించడానికి ఏమేం కావాలి అంతా కూడా చూపిస్తున్నాను అనమాట అండ్ ఇక్కడ కావాలి మనకి మట్టి గాజులు అండ్ ఇది వచ్చేసి అమ్మవారి ముఖవాడ మనకి మార్కెట్లో దొరుకుతుంది మీరు వెండదైనా తెచ్చుకోవచ్చు స్టీల్దైనా తెచ్చుకోవచ్చు ప్లాస్టిక్దైనా తెచ్చుకోవచ్చు అండ్ ఇక్కడ నేను చూపిస్తున్న నగలు మొత్తం ఏవి కూడా గోల్డ్ లేదన్నమాట ఏ ఒక్కటి కూడా గోల్డ్ లేదు అన్నీ కూడా నేను బయట దొరుకుతాయి కదా వన్ గ్రామ్ గోల్డ్ అవేనమాట అవే తెచ్చుకున్నాను నేను అమ్మవారికి డిజైన్ చేయడం కోసం ఇక్కడ ముక్కు పుడక కనిపిస్తుంది కదా ఇది మాత్రం గోల్డేనండి ఈ ముక్కు పుడక అయితే గోల్డే మిగతా అన్నీ కూడా రోల్డ్ గోల్డ్ అనమాట సో అమ్మవారికి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేస్తాను మిగతా టైంలో మొత్తం అంతా కూడా వీటిని దాచి ఉంచేస్తాను అనమాట ఇప్పుడు ఇది వచ్చేసి అమ్మవారి ముఖవాడ తాలి ఈ తాలి డిజైన్ అంతా కూడా నేనే చేశాను అనమాట ఇంకా వచ్చేసి బుట్టలు కమ్మలు చెవులకు ఉన్నాయి కదా బుట్టలు ఇక ఈ కిరీటం మీద ఈ డిజైన్ అంతా కూడా బయట మార్కెట్లో దొరుకుతాయి వాటిని కూడా తెచ్చి గమ్ము వేసి ఈ విధంగా అతికించేసుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి వెనక చక్రం అన్నమాట అమ్మవారి కిరీటం వెనక చక్రం ఉంటుంది కదా అది ఇవన్నీ కూడా సపరేట్ సపరేటేనండి ఇవన్నీ కూడా నేను సపరేట్ సపరేట్గా తెచ్చుకొని అమ్మవారిని రెడీ చేసేటప్పుడు అమ్మవారిగా రూపుదిద్దుతాను ఆ తర్వాత మళ్ళీ పండగ పూజ అంతా అయిపోయిన తర్వాత వ్రతం అంతా ముగిసిపోయిన తర్వాత నేను వీటన్నిటిని తీసి ఈ విధంగా ఒక దగ్గర స్టోర్ చేసి పెట్టేస్తాను ఇంకా ఇదే వచ్చేసి స్టోన్ నెక్లెస్ ఇదేమో మినీహారం ఇదేమో వడ్డానం అన్నమాట నడుముక్కడతాం కదా వడ్డానం అండ్ ఇది వచ్చేసి ముత్యాలహారం ఇది చూస్తున్నారా ఫ్రెండ్స్ నాకు ఎంతో ఇష్టమైన కాళ్ళ పట్టీలు పర్లతో అంటే పూసలతో చేసిన కాలి గజ్జలు ఇవి వచ్చేసి వంకీలు చేతులకు కడతాం కదా అది అండ్ ఇక్కడేమో చిన్న పాపిటి బిల్ల అవసరమైతే వేసుకుంటాం లేదంటే లేదు ఇవి వచ్చేసి చెంపసరాలు అదేమో ఒక చిన్న ముత్యాలహారం మెయిన్ ఇక్కడ చూసినట్టయితే కాళ్ళు చేతులు వీటితోనే అమ్మవారికి అలంకరణ అనేది మొత్తం అంతా కూడా సక్రమంగా కుదురుతుంది విడివిడిగా ఉన్నాయి చూస్తున్నారా కాళ్ళు చేతులు అన్నీ కూడా సపరేట్ సపరేట్గా తెచ్చిపెట్టుకున్నాను అన్నమాట వచ్చేసి మనకి పండగ టైంలో బయట మార్కెట్లో దొరుకుతాయి కాళ్ళు చేతులు రెండు కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అనమాట అండ్ వచ్చేసి ఒక సవరం కావాలి ఇది సవరం కావాలి అలాగే జడకుప్పెలు కూడా కావాలన్నమాట జడ కుప్పెలు చూస్తున్నారా ఒక ప్లెయిన్ జడ అలాగే ఇంకొక డిజైన్ జడ ఇవన్నీ కూడా కావాలి ఇంకా సో ఇవన్నమాట నేను ప్రస్తుతానికి చూపిస్తున్నవి ఇంకా మిగిలినవన్నీ కూడా నేను రెడీ చేసేటప్పుడు ఏవైనా మర్చిపోయి ఉంటే అప్పుడు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ నేను అమ్మవారిని గ్రాండ్గా రెడీ చేయడానికి కావలసిన వస్తువులు ఇవన్నమాట అమ్మవారిని గ్రాండ్గా రెడీ చేసేటప్పుడు ఇంకా ఏమైనా మర్చిపోయి ఉంటే అప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను ఓకేనా ఓకే గైస్ చూసారుగా అమ్మవారిని రెడీ చేసుకోవడానికి కావలసిన వస్తువులు ఏంటో ఇవే కావాలి ఇన్నే కావాలి అనే రూల్ ఏమీ లేదండి మీ దగ్గర ఎంత మాత్రం ఉంటే ఎన్ని నగలైతే ఉంటాయో అన్ని నగలు మీరు పెట్టుకోవచ్చు అనమాట వాటిని ఉపయోగించి మీరు డిజైన్స్ అనేవి చేసుకోవచ్చు నేనైతే కొంచెం గ్రాండ్గా చేస్తాను కాబట్టి నేను కొన్ని ఎక్కువగానే తెచ్చుకున్నాను అనమాట అమ్మవారిని డిజైన్ చేయడం కోసం సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వచ్చే బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి దాన్ని యాక్టివేట్ చేయగానే పైన ఆల్ అనే బెల్ సింబల్ కనిపిస్తుంది కదా దాన్ని కూడా మీరు ప్రెస్ చేసినట్టయితే నేను ఎప్పుడే ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ వరకు తొందరగా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్